మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్డిపై కాపవరం గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిక్కనవోలు మండలం కాపవరం చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపినప్పుడు నిజ నిర్ధారణ కమిటీకి తెలియదా అని ప్రశ్నించారు. అక్రమ మట్టి తవ్వకాల్లో వాటాలు పంచుకున్నప్పుడు నిజ నిర్ధారణ కమిటీ ఏం చేసిందన్నారు. నిజానికి టీడీపీ హయాంలోనే అవినీతి జరిగిందని, వైసీపీ పాలనలో ఎలాంటి అవినీతి జరగలేదన్నారు. ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి అవినీతిని ప్రేరేపించే వ్యక్తి కాదన్నారు. ఇక అసత్య ప్రచారాలు మానుకోవాలని గ్రామస్తులు హితవు పలికారు. దేశం ప్రభుత్వంలో ఎవరూ కూడా సెంటు భూమి ఇవ్వలేదు. అనపత్తి నిలయజవర్గం సత్యనారాయణ రెడ్డి గారు, మన డాక్టర్ ఎమ్మెల్యే గారు మాకు తడాలెత్తుంటే ఈ నలిమిది రామకృష్ణారెడ్డి అభ్యాసం పెట్టి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇళ్ల స్థలాలు ఇచ్చటకు గవర్నమెంట్ నిర్ణయించింది, కానీ కొంతమంది టీడీపీ నాయకులు ఇక్కడ పట్టాలు ఇవ్వకుండా ఆఫ్ చేయడం కోసం ఈరోజు నిజ నిర్ధారణ కమిటీ అని చెప్పేసి కాపవరం గ్రామం రావడం జరిగింది. ఆ నిజ నిర్ధారణ కమిటీకి మేము ఒకటే వినవించుకోదలిచాం, కానీ వాళ్ళు మా మాట మరి పెడచెవిని పెట్టి వెనక దుడ్డుదారిన వెళ్ళిపోవడం జరిగింది. ముఖ్యంగా విశేషం ఏంటంటే అండి, గత ప్రభుత్వంలో మా గ్రామంలో ఉన్నటువంటి వెదుళ్ళు చెరువు దాదాపు 100 ఎకరాల వెదుళ్ళు చెరువుని మాజీ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు దాదాపు 2 కోట్ల రూపాయలు ఆ చెరువు మీద అక్రమార్జన సంపాదించారు. దానికి కారణం సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారంగా 1 మీటర్ లోతు తప్పించి ఏ చెరువు తవ్వటానికి వీలేదని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఆ నిబంధనలు ఉల్లంఘించి తొంగలో తొక్కి దాదాపు 10 మీటర్ల లోతు చెరువు తవ్వటం జరిగింది. ఆ చెరువులో దాదాపు 3 గ్రామస్తులు చనిపోవడం జరిగింది. కనీసం ప్రభుత్వం తరపున ఎవరికి 1 రూపాయి కూడా రాకుండా చేసినటువంటి ఈ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని దుయ్యబట్టడానికి అని చెప్పేసి ఇక్కడ ఈ కాపవరం గ్రామ ప్రజలంతా కూడా నిరీక్షించడం జరిగింది. కానీ ఈ ఇక్కడ ఉన్న ఈ జనాన్ని చూసి భయపడి దొడ్డిదారిన అలా వెనక నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని మేము ఈ సభాపూర్వకంగా అడగటం జరుగుతుంది. అందుకే ఒకటే వినవించుకుంటున్నాం, గత ప్రభుత్వంలో మా గ్రామంలో ఈ చెరువు గురించి ఏం జరిగిందనేది దీని మీద కూడా ఆ నిజ నిర్ధారణ కమిటీని ఎంక్వైరీ చేయవలసిందిగా కోరుతున్నాం అండి.